తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ప్రతి ఒక్కరి నోట ఇదే ఊతపదమైంది. ఈ తగ్గేదేలే డైలాగ్ ని మూవీ టీమ్ సీక్వెల్స్ కు కూడా అప్లై చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ అంటూ రాబోతోంది. అల్లు అర్జున్ ఈసారి డబుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. ఈ మూవీపై ఎన్ని రూమర్స్ వస్తున్నా సుకుమార్ మాత్రం కామ్ గానే ఉన్నాడు. డిసెంబర్ 6న రిలీజ్ అవ్వనున్న ఈ మూవీకి సీక్వెల్ గా పార్ట్ 3 ఉంటుందా? ఇంతకీ ఐకాన్ స్టార్ చేస్తున్న నెక్స్ట్ మూవీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్పరాజ్ క్యారెక్టర్ ఆల్ టైమ్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ కి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. అంతగా ఆ పాత్రలో బన్నీ ఒదిగిపోయారు. ఈ పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా అల్లు అర్జున్ అనే స్టార్ కనిపించడు, కేవలం పుష్పరాజ్ మాత్రమే కనిపిస్తాడు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ చేసిన పుష్పరాజ్ క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ఇక ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేజ్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనున్నాయి. ఖచ్చితంగా పుష్ప 2 మూవీ భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సుకుమార్ 3 ఏళ్ల సమయం తీసుకున్నా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ కాలేదు. పుష్పరాజ్ క్యారెక్టర్ ని పార్ట్ 1 కంటే గొప్పగా సుకుమార్ ఈ సీక్వెల్ గా చూపించబోతున్నాడని నమ్ముతున్నారు. ఇక పుష్ప సిరీస్ కి కొనసాగింపు కూడా ఉంటుందని గతంలో అల్లు అర్జున్ ఓ మూవీ ఈవెంట్లో స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేనన్నారు. పుష్ప పార్ట్ 3పై అప్పటి నుంచి ఊహాగానాలు నడుస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజ్లో పార్ట్ 3 కన్ఫర్మ్ అయిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య ఈ సినిమా కథపై చర్చలయ్యాయట. కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పేశాడట. పుష్ప 2 మూవీ క్లైమాక్స్లోనే పుష్ప 3కి సంబంధించిన లీడ్ ఇచ్చే అవకాశం ఉందట. దాని తర్వాత అఫీషియల్ ప్రకటన కూడా రావచ్చనే టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఈ సినిమా పౌరాణిక కథాంశంతో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఒక మూవీ చేయనున్నారు. అలాగే ఆట్లీ దర్శకత్వంలో ఒక సినిమా డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఇవన్నీ అయ్యాక పుష్ప 3 మూవీని సుకుమార్ స్టార్ట్ చేసే అవకాశం ఉందట. ఈలోపు సుకుమార్ కూడా రామ్ చరణ్తో పాటు విజయ్ దేవరకొండతో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.